యాదవ్ వడవని పంచాయతీ రెండున్నరేళ్లుగా డైలీ ఎపిసోడ్ల సీరియల్ను తలపిస్తోంది. ముగింపు అన్నదే లేకుండా ట్విస్టుల మీద ట్విస్టులు, దాడికి ప్రతిదాడే లక్ష్యంగా రష్యా యుక్రెయిన్ వార్ కొనసాగుతోంది. ఆ రెండు దేశాల అధినేతలు ఎవరు చెప్పినా వినట్లేదు, అసలు ఎవరిని లెక్క చేయట్లేదు కూడా. కానీ ఒక్క భారత్ అంటే మాత్రమే ఓకే అంటున్నారు. మోదీ చెప్తే యుద్ధ భూమి నుంచి వెనక్కి తగ్గేందుకు రెడీ అని చెప్తున్నారు. ఏ దేశంతో సాధ్యం కానిది భారత్ ఎంట్రీతో సీన్ మారబోతుందా? ఇండియా ఫీల్డ్లోకి దిగితే అంతా సెట్ అవ్వడం పక్కానా? రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేది ఇండియానేనా? శాంతి మంత్రమే భారత్ను విశ్వగురు చేస్తుందా? మోదీ రష్యా యుక్రెయిన్ పర్యటనతో అంతా సెట్. యుద్ధం ఆపి భారత్ శాంతిదూత కాబోతుందా? వార్కు ఎండ్ కార్డ్ వేస్తే మన ఇమేజ్ కు తిరుగులేదా? భారత్ మూడు అక్షరాల ఈ పదం ఓ దేశమే కాదు, అదో బ్రాండ్. నెహ్రూ నుంచి మోదీ వరకు ఎవరు ప్రధానిగా ఉన్నా, ఏ పార్టీ పవర్ లో ఉన్నా, భారత్ రూటే సెపరేటు. కొన్ని దేశాలు అహం కోసం, ఆధిపత్యం కోసం దూకుడు ప్రదర్శించినా, కేంద్రంలో అధికారంలో ఉన్న మన ప్రభుత్వాలు ఎప్పుడూ దేశ ప్రజల కోసమే ఆలోచించాయి. పక్కోడి పంచాయతీలో ఏలు పెట్టి పనికి మాలిన గొడవలను నెత్తిమీద వేసుకోలేదు. అంతేకాదు, ఏ రెండు దేశాలైనా అనవసరంగా లొల్లి పెట్టుకున్నా శాంతితో సర్వం సాధించొచ్చని చెబుతూ వచ్చింది ఇండియా. పరిస్థితులు మారినా, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచిపోయినా అంతర్జాతీయ అంశాలపై భారత్ స్టాండ్ ఎప్పుడూ మారలేదు. ఇప్పుడు కూడా సేమ్ సీన్ కనిపిస్తాం. రెండున్నరేళ్లుగా విరామం లేకుండా జరుగుతున్న రష్యా యుక్రెయిన్ వార్ క్లైమాక్స్ కు చేరుకుంది. ఇప్పుడు వార్ ముగిస్తే అది భారత్ వల్లేనని అంతర్జాతీయ సమాజం నమ్మే పరిస్థితి వచ్చింది. అగ్రదేశాలమని తాము చెబితే ఏ దేశమైనా వినాల్సిందేనని బీరాలు పలికే కంట్రీస్ కూడా రష్యా యుక్రెయిన్ వార్కు ముగింపు పలకలేకపోయాయి. కానీ యుద్ధం మొదలైనప్పటి నుంచి మన ప్రధాని మోదీ ఒకే ఒక్క విషయం చెబుతూ వచ్చారు. ఇప్పుడు అదే స్టాండ్ మీద ఉన్నారు. రష్యా మనకు మిత్రువైనా యుక్రెయిన్ మీద దాడులను ఎప్పుడూ సమర్థించలేదు భారత్. యుద్ధ భూమిలో పరిష్కారం కనుగొనలేమని తేల్చి చెబుతూ వచ్చింది. రెండున్నరేళ్ల కింద భారత్ ఏం చెప్పిందో ఇప్పుడు అదే జరగబోతోంది. చర్చలే సమస్యకు పరిష్కారమన్న ఆలోచనకు ఆ రెండు దేశాలు వచ్చేశాయి. రష్యా యుక్రెయిన్ శాంతి చర్చలకు రెడీ అంటున్నాయి. భారత్ మధ్యవర్తిత్వం వహిస్తే ఓకే అని రష్యా అంటుంటే యుక్రెయిన్ అందుకు సుముఖత వ్యక్తం చేస్తోంది. అయితే అహం అహంకారం అడ్డు వచ్చి యుద్ధం మొదలైనప్పుడు ఎవరూ వెనకడుగు వేయలేదు. రెండున్నరేళ్ల తరువాత అసలు కథ ఆ ఇద్దరికీ అర్థమయ్యింది. ఇప్పుడు చర్చల కోసం ఒకే వేదిక మీదకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. రష్యా యుక్రెయిన్ వార్ టాక్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ గా కొనసాగుతోంది. అయితే ఆ రెండు దేశాల మధ్య చర్చలకు భారత్ మధ్యవర్తిత్వం అనేది హాట్ టాపిక్ గా మారింది. ఓ రకంగా ఇది భారత్ సాధించిన విజయం. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉండగా ఎంతో మంది అటు రష్యా యుక్రెయిన్ కు సన్నిహితంగా ఉన్నా భారత్ ప్రధాని మోదీ మధ్యవర్తిత్వం వహిస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రష్యా యుక్రెయిన్ లో పర్యటించారు ప్రధాని నరేంద్ర మోదీ. పుతిన్ జెలెన్స్కీతో భేటీ అయి ఆ ఇద్దరూ ప్రస్తావించిన మాటలను విని ఒకరి డిమాండ్లను మరొకరికి వివరించి చివరకు తన దూతగా అజిత్ దోవల్ ను రంగంలోకి దింపారు మోదీ. దోవల్ పుతిన్ తో డిస్కస్ చేసేశారు. ఆ తరువాత యుక్రెయిన్ ప్రెసిడెంట్ తోనూ చర్చించే అవకాశముంది. ఈ లెక్కన యుద్ధం కోసం జరిగే శాంతి చర్చలకు భారత్ మధ్యవర్తిత్వం వహించి వార్కు ఎండ్ కార్డ్ వేసే పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే అంతర్జాతీయంగా భారత్ కు మోదీకి మరింత ఇమేజ్ పెరగనుంది. ఇప్పటికే భారత్ అంటే వరల్డ్ వైడ్ గా ఓ గుర్తింపు ఉంది. ఏ దేశ ప్రజల్లో అయినా ఇండియా అంటే సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ ను భారత్ ఆపగలిగితే ప్రపంచ వ్యాప్తంగా భారత్ మరో స్థాయికి ఎదిగే అవకాశముంది. స్వాతంత్ర్యానికి ముందు భారత్ బ్రిటిష్ పాలనలో కొనసాగింది. అప్పుడు స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుండి నడిపించిన గాంధీజీ శాంతి మార్గంతోనే బ్రిటిషర్ల మీద విజయం సాధించారు. ఆ తరువాత దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా అదే సిద్ధాంతాన్ని కంటిన్యూ చేశారు. ఇందిరాగాంధీ కూడా అన్ని దేశాలతో సఖ్యత మెయింటైన్ చేస్తూ వచ్చారు. వాజ్పేయి, మన్మోహన్ సింగ్, మోదీ ఇలా అందరూ భారత్ మూల సిద్ధాంతమైన శాంతి అహింస అనే మార్గాలను ఫాలో అయ్యారు. అందుకే అంతర్జాతీయ వేదిక మీద భారత్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. భారత్ ఎప్పుడూ ఏ దేశంతో కావాలని గొడవ పడలేదు.
పక్కోడి భూభాగం ఆక్రమణ కోసం పాకులాడలేదు, ఆధిపత్యం కోసం తప్పించలేదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే రూల్ను ఫాలో అయ్యింది. ఇప్పుడు అదే కోరుకుంటోంది. అందుకే రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం విరమించేలా చర్చలకు మధ్యవర్తిత్వం వహించే స్థాయి భారత్ కు దక్కింది. వాస్తవానికి రష్యా చిన్న దేశమైనా వరల్డ్ వైడ్ గా ఆ దేశానికి చాలా ఇమేజ్ ఉంది. అమెరికా చైనా దేశాలతో సమాంతరంగా ఎదుగుతోంది. అయినా మన మధ్యవర్తిత్వానికి పుతిన్ ఒప్పుకున్నారంటే 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో మన కేంద్ర ప్రభుత్వాలు ఫాలో అయిన సిద్ధాంతాలే కారణమని చెప్పొచ్చు. ఒకరిది ఆధిపత్యం, మరొకరిది ఆత్మగౌరవం పోరాటం. అణచివేతను తట్టుకుని నిలబడ్డ నేత జెలెన్స్కీ, అంతర్జాతీయ సమాజం నుంచి వ్యతిరేకత వచ్చిన దాడులు ఆపని నేత పుతిన్, తగ్గకుండా ఈ ఇద్దరు లీడర్లు వేసిన వ్యూహాలతో 2.5 ఏళ్లుగా రష్యా యుక్రెయిన్ వార్ ఇక్కడి దాకా వచ్చింది. ఇప్పుడు సీన్లోకి భారత్ ఎంట్రీ ఇచ్చింది. ఆ ఇద్దరు మోనార్క్లను ఒప్పించి యుద్ధం విరమించే ప్రయత్నం చేస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలో రష్యా యుక్రెయిన్ వార్కు శుభం కార్డు పడనుంది. అయితే భారత్ మధ్యవర్తిత్వం ఆ ఇద్దరి యుద్ధాన్ని ఆపుతుందా? మన దేశాధినేత చెప్తే పుతిన్ జెలెన్స్కీ వెనక్కి తగ్గుతారా? ఆ ఇద్దరు యుద్ధ భూమి నుంచి వెనక్కి తగ్గుతారా? మోదీ దోవల్ రష్యా యుక్రెయిన్లను ఒప్పిస్తారా? ఏ దేశంతో సాధ్యం కానిది భారత్ ఎంట్రీతో సర్దుకుంటుందా? ఆ ఇద్దరి యుద్ధం, భారత్ మధ్యవర్తిత్వం ఇక్కడి వరకు క్లియర్. నెక్స్ట్ ఏం జరగబోతోందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రధాని మోదీ 2 నెలల క్రితం రష్యాలో పర్యటించారు. పుతిన్ తో భేటీ అయి యుద్ధంపై ప్రత్యేకంగా చర్చించారు. ఆ తరువాత గత నెలలో యుక్రెయిన్ లో పర్యటించి జెలెన్స్కీతో సమావేశమై డిస్కస్ చేశారు. ఇప్పుడు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగారు, రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. వాళ్ళిద్దరి భేటీలో ఏ అంశాలపై చర్చించారనే డీటెయిల్స్ బయటికి రాకపోయినా యుద్ధం విషయంపైనే డిస్కస్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. దోవల్ పుతిన్ తో మోదీని ఫోన్ లో మాట్లాడించారని, ఆ ఇద్దరు నేతలు కూడా యుక్రెయిన్ రష్యా వార్పై డిస్కస్ చేశారని తెలుస్తోంది. దోవల్ కు అంతర్జాతీయ అంశాలపై అవగాహన ఉంది. ఏ ఏ దేశాల్లో పరిస్థితేంటి, ఆ కంట్రీ సైనిక సామర్థ్యం ఎంత, అనుకూలతలు ప్రతికూలతలు ప్రతి అంశంపై దోవల్ కు అవేర్నెస్ ఉంటుంది. అందుకే రష్యా యుక్రెయిన్ ను చర్చలకు ఒప్పించేందుకు, ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు రాయబారం నడుపుతున్నట్టు తెలుస్తోంది. రష్యాకి యుక్రెయిన్ కి భారతదేశం నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ఈ సమయంలో కావాలి. ఇద్దరు నమ్ముకుని ఆయన పెద్ద మనిషి సరిగా దగ్గర తీసుకొచ్చాడు. ఎవరికి ప్రశ్నించిపోకుండా చేసినట్టుగా అవకాశం వచ్చింది. కాబట్టి ఈ సిచ్యువేషన్లో కనుక భారతదేశం రష్యా యుక్రెయిన్ మధ్య కనుక శాంతి తీసుకొస్తే విశ్వగురు అని పేరు వస్తుంది. ఈ మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్చలకు తాము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మాస్కో కీవ్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించే శక్తి భారత్, చైనా, బ్రెజిల్ దేశాలకు మాత్రమే ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు. చర్చలకు రెడీ అంటూనే కండిషన్స్ అప్లై అంటూ చెప్పుకొచ్చారు పుతిన్. అయితే యుద్ధం మొదలైన మొదటి వారంలోనే తుర్కీయలోని ఇస్తాంబుల్లో 2 దేశాల మధ్య కుదిరిన ప్రాథమిక ఒప్పందాన్ని యుక్రెయిన్ ఇప్పటి వరకు అమలు చేయలేదని పుతిన్ ప్రస్తావించారు. ఆ అగ్రిమెంట్ ప్రకారమే భవిష్యత్లో కీవ్ తో మాస్కో శాంతి చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు. యుక్రెయిన్ రష్యా శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తోన్న భారత్ 2 దేశాలను ఎలా ఒప్పిస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. పుతిన్ ఇస్తాంబుల్ అగ్రిమెంట్ అంటున్నారు, యుక్రెయిన్ మాత్రం చర్చలపై పెద్దగా స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రష్యా యుక్రెయిన్ కాల్పుల విరమణపై దోహాలో జరిగిన చర్చలకు బ్రేక్ పడింది. అలాంటప్పుడు రష్యా యుక్రెయిన్ ను ఒప్పించి యుద్ధరంగం నుంచి వెనక్కి వెళ్లేలా చేయడం చిన్న విషయమేమీ కాదు. ఇద్దరూ కొన్ని విషయాల్లో తగ్గేందుకు సిద్ధమైతేనే శాంతి చర్చలు సక్సెస్ అవుతాయి. రష్యా యుక్రెయిన్ ను ఒప్పించాకే ఇద్దరిని ఒకే వేదిక మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది భారత్. అందుకే శాంతి చర్చల కోసం తాము మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు ఇప్పటి వరకు ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎక్కడా ప్రకటించలేదు. అంతా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది భారత్. సేమ్ టైం వచ్చే నెలలో బ్రిక్స్ సమావేశం జరగనుంది. ఆ మీటింగ్ కు ప్రధాని మోదీ హాజరు కాబోతున్నారు. తన మిత్రుడు మోదీ రాక కోసం వెయిట్ చేస్తున్నట్లు పుతిన్ ప్రకటించారు. బ్రిక్స్ సమావేశం తరువాత రష్యా యుక్రెయిన్ శాంతి చర్చలు, వాటి అప్డేట్స్ పై మరింత క్లారిటీ రానుంది.
భారతదేశం శాంతికి మారు పేరు, సహనానికి పెట్టింది పేరు, అహింసకు నిలయం, చర్చలు దౌత్యమే సమస్యకు పరిష్కారమని నమ్మే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అలాంటి దేశం నుంచి ఇంటర్నేషనల్ స్థాయిలో పేరున్న ప్రధాని మోదీ రష్యా యుక్రెయిన్ వార్కు ఎన్కార్డ్ పలికే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగానే మొదట రష్యాలో పర్యటించి తన మిత్ర దేశాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. పుతిన్ నుంచి కాస్త సానుకూలమైన రెస్పాన్స్ రావడంతో జెలెన్స్కీని కూడా ఒప్పించి మెప్పించే ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా జరగడానికి ఇంకో 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికైతే రష్యా యుక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కాస్త తగ్గాయి. ఆక్రమణలు ఆధిపత్య వైఖరికి 2 వైపుల నుంచి కవ్వింపులు కూడా లేవు. ఫైనల్ గా అటు రష్యా ఇటు యుక్రెయిన్ కూడా యుద్ధం విరమించేందుకే మానసికంగా సిద్ధమైనట్లే కనిపిస్తోంది.